ట్రాన్స్పోర్ట్ కారిడార్ G20లో ప్రకటించారు. దీని ద్వారా ఐరోపా ఆసియా మధ్య రవాణా కమ్యూనికేషన్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో చైనా బిఆర్ఐ ప్రాజెక్టుకు చెక్ పెట్టనుందన్న వార్తలు వెలువెత్తుతున్నాయి. అయితే దీనిపై ఇంకా పూర్తి మ్యాప్ రెడీ కాని వేళ చైనా ప్రాజెక్టుకు ఏ మేరకు అడ్డుకానుంది, అసలు దీని సాధ్య సాధ్యాలు ఏంటన్నది ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఢిల్లీలో ఇటీవల జరిగిన G20 సదస్సులో ప్రకటించిన ట్రాన్స్పోర్ట్ కారిడార్ రానున్న 100 ఏళ్ల పాటు ప్రపంచ వాణిజ్యానికి కేంద్రంగా మారనుందని తన రేడియో కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఐరోపా ఆసియాల మధ్య రవాణా కమ్యూనికేషన్ సంబంధాలను పటిష్టం చేయడమే లక్ష్యంగా రైలు షిప్పింగ్ నెట్వర్క్లతో ఐఎంఈసీని ప్రకటించారు. చైనాకు వ్యతిరేకంగా అమెరికాకు మరింత ప్రయోజనాలు చేకూర్చేందుకు ఈ ప్రాజెక్టును సిద్ధం చేశారని నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం ద్వారా అమెరికాకు నేరుగా పెద్దగా ప్రయోజనం కలగకపోవచ్చు. అయితే అమెరికాలో జరిగే జపాన్ దక్షిణ కొరియాల శిఖరాగ్ర సదస్సులో ఇది ప్రధాన అంశం కానుంది. చైనా విస్తరణకాంక్ష నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో ఈ రెండు పసిఫిక్ దేశాల మధ్య మరింత సయోధ్య కుదిర్చేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. మరోవైపు చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కు పోటీగా అమెరికా తీసుకొచ్చిన ప్రాజెక్టే ఐఎంఈసీగా చాలా మంది భావిస్తున్నారు. తమ దేశాన్ని ఆగ్నేసియా, మధ్య ఆసియా, రష్యా, ఐరోపాలతో అనుసంధానించేందుకు చైనా బీఆర్ఐను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆర్థిక మందగమనం నేపథ్యంలో దీర్ఘకాలిక ప్రాజెక్టులకు రుణాలు ఇవ్వడాన్ని చైనా తగ్గిస్తోంది. ఫలితంగా బీఆర్ఐ అంచనాలు ఇప్పుడు చాలా తగ్గాయని కొందరు చెబుతున్నారు. మరోవైపు ఇటలీ లాంటి కొన్ని దేశాలు ఈ ప్రాజెక్టు నుంచి బయటకు రావాలని భావిస్తున్నాయి. మరోవైపు శ్రీలంక, జాంబియా లాంటి దేశాలు దీనివల్ల రుణాల ఊబిలో కూరుకుపోయాయి. బీఆర్ఐ ప్రాజెక్టులపై చాలా ఇతర విమర్శలు కూడా ఉన్నాయి. అభివృద్ధి పేరుతో వ్యూహాత్మక ప్రాబల్యానికి చైనా ప్రయత్నిస్తోందని, స్థానిక అవసరాలను అసలు పట్టించుకోవడం లేదని, ప్రాజెక్టుల్లో పారదర్శకత ఉండడం లేదని, ఆయా దేశాల సార్వభౌమత్వాన్ని పట్టించుకోవడం లేదని, పర్యావరణానికి హాని అని, అవినీతి కూడా చోటు చేసుకుంటోందని, ఇలా చాలా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమస్యలున్నా బీఆర్ఐను చైనా పట్టాలపైకి తీసుకెళ్లగలిగిందని, కానీ ఐఎంఈసీ ప్రస్తుతానికి దాని దరిదాపుల్లోకి వెళ్లలేదని కొందరు నిపుణులంటున్నారు. బీఆర్ఐ తరహాలో ఇది గేమ్ చేంజర్ కాదు, ఇది మంచి ప్రాజెక్టే, కానీ ఈ ప్రాజెక్టు లేకుండా మేము బతకలేమని చెప్పలేరన్నది వీరి వాదన. బీఆర్ఐను 10 ఏళ్ల క్రితమే చైనా మొదలు పెట్టింది. దీని కింద పెట్టుబడులు ఇప్పటికే $1 ట్రిలియన్ దాటాయి. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 150కి పైగా దేశాలు చేరాయి. ఒకప్పుడు ప్రాంతీయంగా ఉండే ఇనిషియేటివ్ నేడు గ్లోబల్ గా మారింది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కు పోటీగా పశ్చిమ దేశాలు ఇలాంటి ప్రాజెక్టుకు తీసుకురావడం ఇదేమీ తొలిసారి కాదు. G7 దేశాలు అమెరికా కలిసి పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో 2022లో ఒక ప్రాజెక్టు తీసుకొచ్చారు. 2022 నాటికి $600 బిలియన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు గ్లోబల్ గేట్ వేను ఈయూ కూడా ఆవిష్కరించింది. అయితే ఇవేవీ బీఆర్ఐతో పోటీ పడే స్థాయిలో లేవు. అయితే బీఆర్ఐ వేగంగా ముందుకు వెళ్లడంతో గత 5 ఏళ్లలో ఈ ప్రాజెక్టులు వేగం పుంజుకున్నాయి. బీఆర్ఐ కోణంలోనే ఐఎంఈసీని చూడడాన్ని కొందరు విశ్లేషకులు తప్పుపడుతున్నారు. ఐఎంఈసీతో దేశాల మధ్య సహకారం పెరగడం, భిన్న దేశాలు ఒకే ప్రాజెక్టుపై పనిచేయడం లాంటి అంశాలు పురోగతి లభిస్తోంది. దీనికి కారణం నేడు చాలా దేశాలు ఇలాంటి కూటములు వేదికలపై కలిసి పనిచేయాలని చూస్తుండడమే. ప్రస్తుతానికి ఏ దేశాల మీదుగా ఎలా వెళుతుంది కారిడార్ ను మాత్రం మ్యాప్ చేశారు. దీన్ని కార్యరూపంలోకి తీసుకురావడం అనేది చాలా సంక్లిష్టం. ఈ పెట్టుబడులను ఏ ప్రభుత్వ సంస్థలు పెడతాయో గుర్తించడం, ప్రాజెక్టులను కేటాయించడం జరగాల్సి ఉంది. అంతేకాక టైం ఫ్రేమ్లను నిర్ధారించడం, కొత్త కస్టమ్స్ వాణిజ్య విభాగాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంతేకాక అమెరికా, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా లాంటి దేశాల మధ్య సంబంధాలు ఎప్పటికప్పుడు విభేదాలు వస్తుంటాయి. మరోవైపు ఐఎంఈసీ ప్రస్తుతం సుయెజ్ కెనాల్తో పోటీ పడాల్సి ఉంటుంది. ముంబై నుంచి ఐరోపా మధ్య వస్తు రవాణాలో ఈజిప్ట్లోని ఈ కెనాల్ కీలక పాత్ర పోషిస్తుంది. ఐఎంఈసీలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియాతో మన సంబంధాలు మెరుగుపడితే ఈజిప్టు సంబంధాలు దెబ్బతింటాయి. మరోవైపు సుయెజ్ కెనాల్ గుండా రవాణా కాస్త చవకైనది, వేగంగా పనిచేస్తుంది. ఐఎంఈసీ చూడడానికి రాజకీయంగా అద్భుతమైందిగా కనిపించవచ్చు, కానీ ట్రాన్స్పోర్ట్ ఎకనామిక్స్ కు ఇది పూర్తి విరుద్ధంగా ఉంటుంది. అయితే ఇక్కడ వాణిజ్యం ఆర్థిక సంబంధాలతో మాత్రమే ఆగిపోకుండా విద్యుత్ గ్రిడ్లు, సైబర్ సెక్యూరిటీ ఇలా చాలా అంశాలున్నాయని ఈ కారిడార్లో చేరుస్తున్నారు. ఢిల్లీ సదస్సులో చెప్పినట్లుగా ఐఎంఈసీని తీసుకురాగలిగితే మన భూమిని మరింత సురక్షితంగా, నివాస యోగ్యంగా మార్చుకోవచ్చు. ఇలా జరగాలని అందరూ కోరుకుందామని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.